హెల్మెట్ చూడు లోపల. హై డూడ్స్, అదే నమస్తే, ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఇయర్ బ్లాగ్ ఏంటంటే అయితే ఇయర్ బర్త్డే బ్లాగ్ అన్నట్టు సాయిది. అయితే ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం మరి బర్త్డే స్పెషల్. టెంపుల్ పోవాలి, ఇప్పుడు టెంపుల్ పోయి, ఓకే, వెబ్లాడ్ టెంపుల్ పోయి దేవుని దర్శనం చేసుకున్నాక తర్వాత మధ్యాహ్నం తర్వాత ఫ్రూట్స్ హాస్పిటల్లో, మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేద్దాం అనుకుంటున్నా ఇవాళ. అది అన్నట్టు ఫస్ట్ అయితే మనం పోయి రాజానంద దర్శనం చేసుకుందాం, వెబ్లాడ్ పోదాం. ఓకే, లెట్స్ గో. ఓకే, రెండు తీసుకో, రెండు అక్కడ దర్శనం చేసుకోవాలంటే ఒక రోజు సరిపోదు కదా, 100%. హెల్మెట్ చూడు లోపల. ఇది ఎలా ఉంది? బాగుందా? యూట్యూబ్ ఛానల్ అందుకే ఇగో అయితే గుండాలు ముందనుకుంటాను కానీ దూరం జాబ్ లేకుండా నేను కూడా అంటే వేస్తాయి. నాకు ఎంత వెంబడ ఒక 5 నిమిషాలు రాని ఎంత దగ్గర దగ్గర 5 నిమిషాలు నుంచి మంచి చేయాలి. లడ్డు లడ్డు తీసుకుంటా. లడ్డు కోసం నన్ను అన్నమే లడ్డు లెక్క వేసేటట్టున్నారు అన్న. సరే మంది చూడు, నన్ను తీసుకుని నన్ను లడ్డుని చేస్తారు అందులో పోతే. అరే అలా టికెట్లు తీసుకున్న 50 మంది ఉన్నారు, టికెట్లు తీసుకున్న 50 మంది ఉన్నారు. అట్లా కాదు, జారుతుంది టికెట్ ఏదో కౌంటర్ కౌంటర్ ఇది లడ్డు కౌంటర్ ఇది ఇల్లే గెలిపోయి అన్నకి వచ్చేవరకు రేపు అవుతుంది కావచ్చు. నా బర్త్డే ఇన్ని పడుతుంది, బర్త్డే నాకే లడ్డు కూడా తీసుకున్నాను అనుకుంటే మా తిప్పలు అవుతున్నాయి అన్నో. అన్న బర్త్డే అన్న ఎలా ఉక్కలాంటి అన్న ఎంత ఒప్పుకోకపోతే అనుకున్నాం లడ్డు తీసుకుందామని. లడ్డు తీసుకుందాం అనుకుంటే ఆ ఓపిక నటించిపోయింది. ఎందుకు? ఎందుకంటే అది ఎంత మంది ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అది అర్థమైతే లడ్డు తీసుకుందాం అనుకుంటే మొత్తం. Thank you.
అయితే దర్శనం చేసుకుందాం అనుకుంటే ఇలా సోమవారం కదా బాగా మంది వచ్చారు, ఇది అర్థం కాలేదు మొత్తం. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంకా ఎక్కువ మంది వచ్చారు. ఎక్స్పెక్ట్ అని కాదు ఇక సోమవారం అంటే కంపల్సరీ మంది వస్తారు. ప్రతి సోమవారం ఇట్లా ఇదే రేంజ్ ఉంటుంది ఇక్కడ మాత్రం. మీ మనకు ఎప్పుడైనా సోమవారం దర్శనం కావాలంటే మబ్బులో 3 నుంచి 4 మధ్యలో వచ్చి మనం క్యూ కడితేనే దర్శనం అవుతుంది. కానీ ఒకటి మళ్ళీ ఇంకోటి మబ్బులో 3 వచ్చినాం అనుకో మనం ఎక్కడ గర్భగుళ్ళ పోవచ్చు. ఒకటి ఉంటుంది మన ఏంటి పంజా కట్టుకొని రావాలి, పంజా కట్టుకొని వస్తే మబ్బులో 3 గర్భగుళ్ళ పంపిస్తారు. అది మాత్రం హైలైట్ ఉంటుంది. గర్భగుళ్ళ పోవచ్చు డైరెక్ట్ ఏ క్యూ లేకుండా. నేను పాయింట్లు వేసుకుంటా అంటే పంజా కట్టుకొని బనీ వేసుకోవాలి గర్భగుళ్ళ పోవచ్చు. కానీ ఇవాళ మాత్రం దర్శనం అవుతుంది అనుకున్నాం కానీ మేము మేము దగ్గరనే ఉంటాం మాకు తెలుసు. కానీ ఈ రేంజ్ ఉంటారా అని ఎక్స్పెక్ట్ చేయాలి. బయటనే యాప్ సైట్ దగ్గర దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని బయటకు వచ్చేస్తాం అన్నమాట. ఓకే ఇది ఇయాలాడి గుడి కాడికి వచ్చినాం దర్శనం చేసుకుందాం. ఇట్లా అయిపోయింది మనం. ఏంటంటే 30 రూపాయలు సేపు తీసుకొని తీసుకొని పోతే నాకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది. లాస్ట్ ఇక్కడ డ్యూడ్స్ ఇది వాళ్ళ వీడియో ఏదో నా వంతు ఆయన సాయం బర్త్డే రోజు చిన్న ఫ్రూట్స్ డొనేట్ చేసిన ఏదో ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల మా వాడు ఇంకోటి లేకపోవడం వల్ల ఫుడ్ డొనేట్ చేయలేకపోయినా. ఓన్లీ ఫ్రూట్స్ డొనేట్ చేసిన వాళ్ళు కూడా అంటే డెలివరీ లేడీస్ ఉంటారు కదా వాళ్ళకు ఏదో చిన్న నా వంతు ఆయన సాయం. ఓకేనా ఈ బర్త్డే రోజు ఏదో ఒకటి చేయాలనుకున్నా చేసిన బ్లడ్ డొనేట్ చేద్దాం అనుకున్నా కానీ ఎండ వల్ల నాతో అవుతుందో కాదో అనుకుని అది ఇప్పుడు మనం తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత ఏదో ఒక రోజు కంపల్సరీ చేసిన వీడియో కూడా కంపల్సరీ పెడతాను. ఓకే దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.